రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని గురజాల శాసనసభ్యులు ఎర్రపాత్రిని శ్రీనివాసరావు అన్నారు. పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్ నగర్లో నాలుగో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డ్వాక్రా మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కుటుంబ పోషణలో మహిళల పాత్ర చాలా కీలకమైనదని, వారి అభివృద్ది కోసం కావలసినంత నిధులు ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారని, పట్టణంలోని డ్వాక్రా సభ్యులకు 1,75,26,000 రూపాయలు పట్టణ నిరుపేదిక నిర్మూలన సంస్థ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎప్పుడైతే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో, రాజకీయంగా అభివృద్ధి చెందుతారో, అప్పుడే దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి నామినేట్ తోటి ఆయన ఎన్టీ రామారావు గారు చెప్పారు. అదే మాదిరిగా మహిళలకి ఏదైనా చేయాలంటే తెలుగుదేశం పార్టీలో సాధ్యం. ఎన్టీ రామారావు గారు మన పార్టీ పెట్టిన రోజు ఆస్తులు సమాన హక్కు మహిళలకు ఇచ్చారు. అంతకుముందు ఒక వ్యక్తికి 4 కిలోలు ఇచ్చే బియ్యాన్ని ఈ రోజున 5 కిలోలు చేసి మీ కుటుంబ సంతృప్తికరంగా భోజనం చేయాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే ఆకాంక్షతో ఒక 4 కేజీల నుంచి 5 కేజీలు కూడా ప్రభుత్వం పెంచడం జరిగింది. మనకి కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వాటికి సంబంధించి ఈ చుట్టుపక్కల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ 4 వార్డులోనే దాదాపుగా 400 కార్డులు మంజూరయ్యాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ నెల నుంచి నగదు రహిత లావాదేవీల ద్వారా, అంటే మీకు ఆల్రెడీ బ్యాంకు అకౌంట్ ఉండాలి, ఆ అకౌంట్లో డబ్బులు ఉండాలి, వీటన్నింటినీ కూడా ఆధార్తో అనుసంధానం చేసి ఉంటారు. ఒకవేళ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ని ఈరోజు అనేక భరోసాలు ఈ వేదిక మీద నుంచి మీకు ఇస్తున్నారు. అవే అందరికీ రేషన్ కార్డులు పెట్టుకొని అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇప్పుడు రావడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు రేషన్ కార్డులకు అర్జీలు తీసుకుంటారు, పెన్షన్లు పంపిణీ చేస్తారు, డబ్బుల రూపంలో పంపిణీ చేయమని మరి బ్యాంకు ఇటీవల 500 రూపాయల నోట్లు రద్దు చేసిన పరిస్థితుల్లో మరి చాలామంది బ్యాంకులకు ఇబ్బంది పడుతున్నారని గౌరవ ఎమ్మెల్యే గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మరి నగదు రూపంలోనే పంపిణీ చేయాలని, ఈ వేదిక మీద మీకు నగదు రూపం పంపిణీలోనే మీ పెన్షన్లను కూడా పంపిణీ చేస్తారు. అదే దాదాపు రాష్ట్రంలో మనం మాట్లాడుకుంటే గురజాల కాన్స్టిట్యుయెన్సీ గతంలో చేసినటువంటి అనేక పనులు కూడా ముందుండి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇదంతా మరి ఎవరి చొరవతో మనకు జరుగుతా ఉంది ఇక్కడ అని మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఎర్రపాత్రి శ్రీనివాసరావు గారి చొరవ అని చెప్పి ఒకసారి మీ అందరూ చెప్పడంతో వారికి ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది. మాకు తెలియనటువంటి విషయాలు చాలా చెప్పారు లోన్ల గురించి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపులు పెట్టి సమాజంలో మరి మహిళలు స్వయంగా ఎలా ఎదగాలి, ఆర్థికంగా ఎలా ఎదగాలి, ఆ కుటుంబాలని ఆర్థికంగా పైకి ఎలా తీసుకురావాలని చెప్పి ఆలోచించి ఆయన పెట్టిన సంఘాలు ఈరోజు గిరిజన ప్రవర్తమానంగా మరి రాష్ట్రంలో అనేక రకాలైన ఆర్థికపరమైన కార్యక్రమాలు మీరు మీ గ్రూపుల్లో చేసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారాన్ని అందిపుచ్చుకొని మీ కాళ్ళపై మీరు నిలబడే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో వచ్చారంటే అది ఈరోజు రాష్ట్రంలో మహిళలు సాధించిన ప్రగతి అని చెప్పుకోవడం మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. గ్రూపుల్లో బొచ్చలు తయారీ పెట్టుకున్నారు. అదేవిధంగా అనేక ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఉండే, ఒక అటవీ ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఉండే, వదనాలు సరిగా లేవు, విద్యుత్ సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు, రోడ్లు సౌకర్యం లేదు,
నేను 2009లో మరి ఎమ్మెల్యే నాయకత్వం కొడుతూ అదేవిధంగా మరి చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఎస్సీ కార్పొరేషన్ కింద ఉన్నారు. ఒకవేళ కొంతమంది తెలుగుదేశం పార్టీకి ఓటైపోయినా వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఓట్ల రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి చేయగా కూడా మేము పనిచేస్తా ఉన్నాం. ఈరోజు చాలా వరకు సిమెంట్ రోడ్లు వేసాం, మళ్ళా 10 కోట్లు తీసుకొస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఖాళీ లేకుండా మొత్తం కూడా సిమెంట్ రోడ్లు వేస్తాం. కృష్ణా జలాల నీళ్లు మొత్తం కూడా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే దాన్ని కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. మొత్తం కూడా మీ దగ్గర ట్యాంకులు కట్టాం, ఇక్కడ కూడా నీళ్లు కూడా ఇస్తాం. ఇక్కడ తొందరగా ఖాళీలో 1500, ఇక్కడ మన లేని నగర ప్రాంతంలో 500. ఎవరైతే మీలో పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ ఒకే చోట 500 ఒక అపార్ట్మెంట్లుగా గ్రౌండ్ ప్లస్ 2 3 మరి ఫ్లోర్లు కట్టి మీకు ఉచితంగా పట్టాలతో పాటుగా మరి 2.5 లక్షల రూపాయలు పెట్టి ఇళ్ళు కట్టి ఆ 500 ఇళ్ళు కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాల్లో మీరు ఇల్లు కట్టుకోవాలంటే వాడి కూడా ఇల్లు, దానికి లెక్క లేదు. మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇళ్ళు కూడా మొత్తం కూడా మీకు శాంక్షన్ చేసి ఈ పిడవాళ్ళ పట్టణాల్లో ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా గృహ నిర్మాణం పథకం ఇస్తాం. ఈ ప్రభుత్వం చేయ ఒకటి, పేదవాడిని ఆదుకోవాలి, పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలి. ఇల్లు లేకుండా ఉన్నారు, పూరిగొడుసుల్లో ఉన్నారు, అద్దెలలో ఉన్నారనేది రాకూడదు. ప్రతి ఒక్కరికి పట్టాలు ఉన్న వాళ్ళకి సొంతంగా ఇల్లు ఇస్తాం కట్టుకుంటే, పట్టాలు లేని వాళ్ళకి ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టించి అవి మహిళలు పేరుస్తాం. మొత్తం మీ రోడ్డుకి పిడిరాల పెళ్లి రోడ్డుకి 10 కోట్ల రూపాయలతోనే హై లెవెల్ పెట్టి దారుడు కూడా 4 లేన్స్ కూడా వేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆయన మీరు రామాలయం కట్టుకుంటారంటే ఇక్కడ రామాలయం కూడా స్థలం ఇచ్చాం. అభివృద్ధి చేసి వచ్చే ఎన్నికల నాటికి చూస్తే మీరే అంటారు ఈ కాలేజీ ఈ కాలేజీలో మేము ఉంటున్నావా లేదా అని మేమే అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఈ కాలేజీని కూడా అభివృద్ధి చేస్తాం. ఐఎస్ఐ హాస్పిటల్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఆ ఐఎస్ఐ హాస్పిటల్ కనుక వస్తే అది ఇక్కడే మా ఏరియాలో కట్టించే బాధ్యత ఇక్కడే తీసుకుంటున్నాం. కార్మికులు ఉన్నారు, ఇక్కడ ఎవరైతే బిడ్డల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు హాస్పిటల్ చూపించుకున్న తర్వాత మళ్ళీ మీ ప్రాంతాలకు చేరడానికి ఆటో సౌకర్యం పెట్టి ఆటోలో ఉచితంగా తీసుకెళ్లి మళ్ళీ మీ ప్రాంతాలకు తీసుకొచ్చే బాధ్యతను కూడా మేము తీసుకుంటాం. ఆ విధంగా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు, తెలుగుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక ఇల్లు మనం కట్టుకోవాలంటే మన సంక్షేమం కోసం కూడా ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తా ఉన్నారు. పల్నాడు ప్రాంతానికి 300 కోట్లు ఇస్తా ఉన్నారు. ఇంకా రోడ్స్ కానీ ఎన్ని కాదు చూస్తే ఇంకో 200 కోట్లు ఎన్ని కోట్లు తెచ్చినా కానీ ఈరోజు ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజల సంక్షేమం హైదరాబాద్ గారు అడుగుతారు. ఎప్పుడు కనబడితే హాస్పిటల్ ఏమైందని అడుగుతారు. నేను అధికారులు కూడా హాస్పిటల్ అందించి దాన్ని మళ్ళా 2 సంవత్సరాల్లో ఏరియా హాస్పిటల్ కూడా చేస్తే మన పిడుగురాలి పట్టడానికి రాబోయే 20-25 సంవత్సరాల దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్ కూడా ఉన్నాయి. ₹500 3 కొట్టూరు శివకుమార్ మిగతా వినియోగం. జై హింద్ జై జవాన్.